పాటు అయితే ఇక్కడ కూడ చంద్రరావు అని అంటే యాక్చువల్ గా మా రెండు పేరు వేరే ఉంది. సో జీ తెలుగు కామెడీ క్లబ్ లో చేయడం వల్ల ప్రదీప్ యాంకర్ గారు ఆ పేరు చాలా బహుకరించడం జరిగింది. సో మనం కూడా అలానే పెడుతాం, ఎందుకంటే టాలెంట్ అనేది ఎలా ఉన్నా కానీ ఆ పేరుతో మనం టాలెంట్ ముందు తీసుకెళ్తాం. సో మనం స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే పూర్ణచంద్రరావు ఎలా మాట్లాడుకుంటే కుక్కల యొక్క హావభావాలు ఏంటి, వాటి వాయిస్ ఎలా ఉంటుంది అనేది నేను అబ్జర్వ్ చేసి చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్ చేశాను, సందర్భం కూడా చాలా బాగుంది. అయితే కుక్కలు మాట్లాడుకుంటే అలాంటి వాటి వాయిస్ ఎలా ఉంటుంది, మా ప్రేక్షకుల కోసం వస్తారు. పల్లెటూరులో కుక్కలు మాట్లాడుతారు, సిటీలో కుక్కలు మాట్లాడుతారు, వాటి వాయిస్ ఎలా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే లవర్ సూపులు అనమాట. అలా ఓకే, అయితే బాటిల్ కుక్క గర్ల్ ఫ్రెండ్ కుక్కని సినిమా పోదారు అనుకుంటుంది. ఏ సినిమా అంటే పుష్ప మూవీ లేదు అంటే మూవీ అయితే వస్తారు సంపాదించిన దాని కుక్క మాట్లాడుతున్నాను. కుక్క రిక్వెస్ట్ సినిమా తీసుకెళ్ళాయి. ఇది పల్లెటూరులో ప్రేమించుకున్న కుక్కలు పరిస్థితి ఎలా ఉంటాయి, సింగిల్ లో మేడం మీద లేడీ పిల్లలు కట్టేస్తారు, తన బాయ్ ఫ్రెండ్ కుక్క కింద పిలుస్తారు అనమాట, మనమైతే ఎలా పిలుస్తాం వాళ్ళు అంటున్నాం. కానీ కుక్కలు అలా కాదు, పబ్లిక్ గా పిలుస్తుంది ఎలా పిలుస్తుంది. కిందకొచ్చిన కుక్క అంటుంది ఏ సినిమా వల్ల పక్కన వీళ్ళ బాగా కుక్కున్నా వీడియో కూడా 3 సంవత్సరాల నుంచి నా కొడతాం నా కొత్త వీడియో వచ్చింది కుక్క నాదిరా ఆ కుక్క నాదిరా అని 2 కుక్కలు పొడవ పెట్టుకుని పర్ఫార్మెన్స్ చూస్తే నాకే నవ్వు ఆగండి. సో చాలా పర్ఫార్మెన్స్ కుక్కల్లో కూడా ఇలాంటి ఒక టెక్నిక్ భాష ఉంటుందని చెప్పేసి అంటే మీరే కనిపెట్టారు సార్. అంటే కుక్కల పూర్ణచంద్రరావు అని నామకరణం వచ్చిన తర్వాత దాదాపుగా నేను 7th క్లాస్ నుంచి కుక్కని కట్టేసి అది అరిసే అనుకుని విని అబ్జర్వ్ చేసి అది ఒక మిమిక్రీగా తెలిసిన తర్వాత చాలా ప్రేక్షకులు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ పర్ఫార్మెన్స్ అనేది 100% గా అవుట్ స్టాండింగ్ గా చేశారు. సో మా ప్రేక్షకులు చివరిగా ఆ సుమంత్ రావు యూట్యూబ్ ఛానల్ ని మీ యొక్క డాగ్ అంటే ఎక్కువ ఉంటాయి కదా పప్పీస్, ఆ పప్పీస్ ఎలా చెప్తారు ఒకసారి మాకు. సుమంత్ రామగిరి యూట్యూబ్ ఛానల్, సుమంత్ రామగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కోసం మా కుక్కలు మాట్లాడుతుంటే సరదాగా చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.